సో బేసికల్గా అంటే ఒక కథ ఇప్పుడు నాకు తెలిసి నువ్వు చిన్నప్పటి నుంచి ఏమైనా ఉంటే మదర్ ఆర్ ఫాదర్ డెసిషన్ తీసుకుంటారు ఈ క్యారెక్టర్ అబ్బాయి చేయొచ్చో చేయకూడదు అని చెప్పి స్టిల్ నా నువ్వు ఏదైనా క్యారెక్టర్ చేయాలి స్టోరీ ఏదైనా విన్నప్పుడైనా అమ్మ కానీ లేకపోతే డాడీ కానీ డిసైడ్ చేస్తారు ఆర్ ఎల్స్ బ్రదర్ ఉన్నారు అంటున్నావు కాబట్టి బ్రదర్తో ఏమైనా డిస్కస్ చేస్తావా అంటే ఇప్పుడు ఏదైనా ఒక రోల్ ఉంటే ఐ యూజువలీ

అబౌట్ నర్డ్ అని అంటే ఒక స్టూడియస్ కిడ్ వాడక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆ అమ్మాయి చచ్చిపోతుంది షీ గెట్స్ మర్డర్ సో ఆ ఫాల్ట్ వచ్చి మళ్ళీ ఆ కిడ్ మీద పడుతుంది వాడు ఎట్లా మిస్ట్రీని సాల్వ్ చేసి వాడి పైన ఉన్న బ్లేమ్కుంటాడు అనేది నువ్వు చేసావు కదా అవును అండ్ ది థింగ్ ఇస్ ఈ సిరీస్ కి షూట్ చేస్తున్నప్పుడే మళ్ళీ బీబీఎన్ కోసం కూడా పిలిచారు ఓకే సో ఓకే రోలో మల్టిపుల్ ఆ డిటెక్టివ్ టైప్ ఫిల్మ్స్ వచ్చాయి అవును అండ్ ఐ థింక్ భూతద్దం భాస్కర్ నారాయణ ఆ టైంలో ఆ జోన్రా కంటిన్యూగా వస్తూనే ఉంది బట్ దట్స్ చాలా బాగా ఉండేది చాలా డిఫరెంట్గా ఉండేది అండ్ వెరీ పాజిటివ్ టాక్ వచ్చింది సో లో కూడా ఉన్నావా మరి భూతద్దం భాస్కర్ నారాయణ టూలో అంటే భాస్కర్ హిస్టరీ ఆల్రెడీ ఫుల్గా చూపించేశారు అది ఏ కేస్ కోసం రిలేటెడ్ ఉందని ఆల్రెడీ ముందే చూపించారు ఓకే ఇంకా ఏదైనా ఉంటే పిలవచ్చు పిలుస్తారు మనకు తెలియదు పిలవచ్చు పిలుస్తారు అన్నాడు పిలవకపోవచ్చు అనలేదు కాబట్టి మనకి నచ్చిన మరీ ఓకే సో కాసేపు ప్రభాస్ గారిని వదిలేస్తే ఇండస్ట్రీలో ఇంకే హీరో మూవీస్ చూస్తూ ఉంటావు నాకు నాని గారు అంటే చాలా ఇష్టం ఐ లవెస్ ఫిల్మ్స్ ఓకే నాని గారు అల్లు అర్జున్ గారు నాకు ఏంటంటే ఐ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఇప్పుడు ఒక్కొక్క యాక్టర్లో ఒక్కొక్క ఆస్పెక్ట్ ఉంటుంది కదా ఐ ట్రై టు ఎంబ్రేస్ దట్ ఇన్ మై స్కిల్స్ అండ్ ట్రై టు లెర్న్ ఫ్రమ్ దమ్ ఓకే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అయితే హిస్ డాన్స్ అండ్ హిస్ స్టైల్ ఈ అల్లు అర్జున్ గారు నడిచినా సరే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్ హిజ్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ అవన్నీ ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ దరణ్ గారి గ్రేస్ ద వే హీ డాన్సెస్ ద వే హీ యాక్ట్స్ రామ్చంద్ గారి కల్లోనే హీ ఎక్స్ప్రెసెస్ మల్టిపుల్ ఎమోషన్స్ సో ఐ ట్రై టు లెర్న్ దాట్ ఫ్రమ్ హిమ్ అండ్ ఎన్టీఆర్ గారి వర్సిటాలిటీ హౌ హీ కెన్ పర్ఫార్మ్ మల్టిపుల్ ఎమోషన్స్ ఇన్ జస్ట్ వన్ సింగిల్ ఒక్క ఫ్రేమ్ మొహం చూపించినా సరే దాంట్లో హీ కెన్ ఎక్స్ప్రెస్ యాంగర్ శాడ్నెస్ ఎక్సైట్మెంట్ జాయ్ అన్ని చూపిస్తారు ఓకే సో బేసికల్గా ఏ క్యారెక్టర్ అంటే ఏ క్యారెక్టర్ కైనా ఏ చైల్డ్ కైనా ఒక మూవీ అన్నది టర్న్ పాయింట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సలార్లో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులకి టర్న్ పాయింట్ అయిపోయింది ఇటు పాజిటివ్ చేసిన వాళ్ళకి అటు నెగిటివ్ చేసిన వాళ్ళకి సో అలా నీకు ఏది టర్న్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నాం అది హానెస్ట్ ఆడియన్స్ మీ చేతుల్లో ఉంది లవ్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ అండ్ కల్కి 2 98 ఏరియాలో చిన్న రోల్ అయినా ఇట్స్ ఏ రియలీ గుడ్ రోల్ ఓకే అండ్ అలాంగ్ విత్ దట్ మ్యాజిక్ ఇస్ ఏ హ్యూజ్ ఫిల్మ్ ఫర్ మీ ఐ యామ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్ అండ్ ఐ యామ్ షూర్ ద ఆడియన్స్ విల్ లవ్ ఇట్ టూ ఓకే సో నాకిల్సి కల్కి అండ్ మ్యాజిక్ మే బియర్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ डेफिनेटली సో ఇప్పటివరకు నువ్వు అన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ ఏ చేశావు కదా అవును మోస్ట్లీ అన్ని పాజిటివ్ ఇప్పుడు యాంటగానిస్ట్ క్యారెక్టర్ లాంటి ఏం రాలేదా యాంటగానిస్ట్ క్యారెక్టర్స్ ఏమ్ లే యాక్చువల్లీ ఏది రాలేదు ఓకే సో ఏ క్యారెక్టర్ నువ్వు చూసినప్పుడు అంటే లైక్ సలార్లో పర్టికులర్గా నేను అడుగుతున్నా సలార్లో ఏ క్యారెక్టర్ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు నాకు వచ్చింటే బాగుండు అని అనుకున్నావు సలార్ చూస్తే యాక్చువల్లీ ద పీపుల్ హు హావ్ యాక్టెడ్ అండ్ అంటే ఇప్పుడు ఐ నో అ ఫ్యూ పీపుల్ అని అంటే ఇప్పుడు రోషన్ తెలుసు కార్తికే తెలుసు దే ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్ అండ్ హానెస్ట్లీ ఐ థింక్ దే దేవర్ ద పీపుల్ హూ బెస్ట్ ఫిట్ ఎట్ దట్ రోల్స్ ఆ రోల్ని వాళ్ళు తప్పితే ఇండస్ట్రీలో బ్రతికేస్తావు కంగారే లేదు హ్యాపీగా ఇండస్ట్రీలో చాలా 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 లాంగ్ వర్క్ ఉంటావు ఎంత తెలివిగా చెప్తున్నావు అసలు ఆన్సర్స్ సరే వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది నీకు చెప్పు డ్రీమ్ క్యారెక్టర్ ఇప్పుడు డ్రీమ్ క్యారెక్టర్ అంటే టు బి హానెస్ట్ కలికిలు యాక్ట్ చేయడం ముందు దట్ వాస్ మై డ్రీమ్ ఇది సార్ మూవీ ప్రమోషన్ అంటే ఇది సార్ పబ్లిసిటీ అంటే మనం ఏమడిగినా కలికి దగ్గర ఉంటుంది సో ఆ క్యారెక్టర్ అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని ఉండే ఇప్పుడు మనం బ్రహ్మస్త్ర చూసాం కదా దాంట్లో హౌ ఇట్ ఇస్ అ సూపర్ హీరో కైండ్ ఆఫ్ ఫిలిం అని సో అది చూసాక ఐ వాజ్ లైక్ ఇలాంటి ఫిలింలో చేస్తే బాగుంటుంది వేర్ ఐ కెన్ షో మై సెల్ఫ్ ఆస్ అ సూపర్ హీరో బికాస్ అంటు బికాజ్ కిడ్స్కి వెందే సి సూపర్ హీరో దే ట్రై టు బీ లైక్ దెమ్ ఇప్పుడు సూపర్ మ్యాన్ చూస్తే నేను సూపర్ మ్యాన్ అవ్వాలి అనుకుంటా స్పైరో మ్యాన్ చూస్తే స్పైరో మ్యాన్ అవ్వాలి అనుకుంటారు అలానే ఇప్పుడు కల్కిన్ చూసాక భైరవ అవ్వాలి అనుకుంటారు భైరవ ఓకే సో అలాగే ఐ వాంట్ టు యాక్ట్ ఇన్ అ ఫిల్మ్ వేర్ పీపుల్ కెన్ లుక్అప్ టు మీ వేర్ ఐ కెన్ గివ్ అ మెసేజ్ అండ్ మేక్ పీపుల్ లైక్ మీ మో సో మేబీ అంటే లైక్ నీకు ఇది ఆన్సర్ ఇస్తే ఇబ్బంది లేదు అనుకుంటే దీని ఆర్ ఎల్స్ విల్ స్కిప్ ద క్వశ్చన్ ఓకే సో అమితాబ్ బచ్చన్ గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భైరవాతో ఉంటారు సో డూ యూ కాంబినేషన్ విత్ హిమ్ డోంట్ యూ హావ్ ఓకే కలిసావా పోని ఆన్సెట్స్ లో ఎవరినైనా స్టార్ కాస్ట్ ని కలిసావా అండ్ లైక్ దీపికా గారిని కానీ లైక్ మోహన్ అదే వీళ్ళందరిని ఎవరినైనా కమల్ హాసన్ గారిని కానీ అమితాబ్ బచ్చన్ అమిత బాస్ట్ ఎవరు కదవలేదు కానీ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఇస్ దట్ ద ప్రొడ్యూసర్స్ అశ్విని దత్ గారు ప్రియాంక దత్ గారు స్వప్న దత్ గారు దే హవ్ వర్క్ సో హార్డ్ ఫర్ ద ఫిల్మ్ ద ఫ్యాక్ట్స్ ప్రతిరోజు ఏ సీన్ అయినా సరే చిన్న ప్యాచ్ వర్క్ అయినా సరే దే వే ప్రెసెంట్ ఇన్ ద సెట్స్ అండ్ దే మేడ్ షో దట్ ఎవ్రీ వర్క్ ఇస్ గోయింగ్ స్మూత్లీ ఓకే సో అది చూస్తుంటే ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ వాళ్ళని చూస్తుంటే ఇట్ వాస్ ఇన్స్పైరింగ్ వాళ్ళు డెడికేటెడ్ ఉన్నారు ఆ ప్రాజెక్ట్కి దట్ షోస్ హౌ మచ్ ద ఫిల్మ్ ఇస్ ద ఫిల్మ్ మీన్స్ టు దమ్ వాళ్ళు వాళ్ళే చెప్పారు ఇది వాళ్ళ మూవీ బడ్జెట్ కంటే త్రీ టైమ్స్ ఎక్కువ వాళ్ళ డెడికేషన్ అండ్ ప్యాషన్ ఫర్ ద ఫిల్మ్ అండ్ వాట్ అబౌట్ ద ఫుడ్ బికాస్ మన ప్రభాస్ గారు ఎక్కడ ఇక ముందే చెప్తున్నాను ఫుడ్ ఎలా ఉంది అన్నది మాత్రం మెన్షన్ చేయక ఫుడ్ నువ్వు మెన్షన్ చేస్తే అదే వినండి ఫుడ్ అని చెప్పినాక ప్రభాస్ గారి తెచ్చు కాబట్టి ఐ వాజ్ ఎక్సైటెడ్ ఎట్లా ఉంటది ఏంటని అక్కడ చూస్తే టిఫిన్ కి ఒక టైప్ ఆఫ్ స్ప్రెడ్ ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ డిషెస్ ఉన్నాయి మళ్ళీ లంచ్ కి మళ్ళీ ఇంకో వెరైటీ వెరైటీ కూడా ఎట్లా అంటే ఒక్కొక్క క్యూజిన్ నుంచి మల్టిపుల్ ఫుడ్స్ మళ్ళీ నైట్ అయితే షవర్మా మసాలా దోశ ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి వస్తుండే నూడిల్స్ పాస్తా బిర్యానీ ఏం కావాలన్నా సరే ఇట్స్ ప్రిపేర్ రెడీ అంటే ప్రభాస్ గారి సెట్ కెళ్తే మన స్టార్ హోటల్ కి వెళ్ళినట్టు ఉంటుంది అంతే ఓకే నువ్వు బాగా ఏం తినేవాడివి బిర్యానీ ఫేవరెట్ బిర్యానీ లవర్ yes i love biryani అక్కడ బిర్యానీ బాగుండే అండ్ ఐ had అ లాట్ ఆఫ్ షవర్మా ఓకే యాక్చువల్లీ నేను ఎప్పుడు శవర్మ తినలేదు బ్రదర్ లో ఒక్కసారి కూడా తినలేదు కలికి సెట్స్ లో ఫస్ట్ టైం మాత్రం ఓకే సో ప్రభాస్ గారు అంటే ఇంత ఫ్యాన్ అంటున్నావు కదా సో నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు ఇండస్ట్రీలో

సార్ మీరు చూస్తుంటే నేను ఫ్రీ ఉన్నా ఐ రెడీ ఎనీ టైం ఎప్పుడైనా పిలవచ్చు కాల్ చేస్తే నాకు థ్యాంక్స్ చెప్పాలి నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ కాల్ మీకే ఫస్ట్ కాల్ మీకే థ్యాంక్